एपीसी राष्ट्र समिति पिलुपु मेरकु ఈ నెల 25న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలనే దానితో సెలవు అసెంబ్లీ కార్యక్రమము దానికి ఏఐటీసీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలలో ఉన్నటువంటి శానిటేషన్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, అదేవిధంగా పేషెంట్ కేర్లు ఈ అసెంబ్లీ కార్యక్రమానికి సెలవు మహాధర్నాకు హైదరాబాద్కు రావాలని ఏఐటీసీ పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఖాళీ సాలని వేతనాలతో కాంట్రాక్టు కార్మికులు ఎప్పటికైనా మాకు పర్మనెంట్ కాకపోతుందా, మాకు జీతాలు పెరగకపోతాయనే దాంతో ప్రభుత్వం మీద నమ్మకంతో మరి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఏఐటీసీ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పిడసెమన పెట్టి ఈరోజు కాంట్రాక్టు కార్మికులకు, శానిటేషన్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇప్పుడు ఏదైతే సెక్యూరిటీ గార్డులకు సీతాలు పెంచకపోవడం చాలా విచారకమని తెలియజేస్తున్నాం. దీన్ని ఈ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 21,000 చెల్లించాలని, మరి అదేవిధంగా కార్మికులకు ప్రమాదంలో 50 లక్షల ఇన్సూరెన్సు చెల్లించాలనే దాంతో, మరి అదేవిధంగా నెలకు 10,000 పింఛన్ ఇవ్వాలని దాంతో ఈ డిమాండ్తో సెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 5 తారీఖు నాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాధర్నాను విజయవంతం చేయాలనే దాంతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వివిధ మండలాల్లో మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీహెచ్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు బోత్ మండలంలో కానీ, ఆదిలాబాద్ మండలంలో కానీ, మరి అదేవిధంగా ఇచ్చోడ మండలంలో కానీ, గుడెత్తూరు మండలంలో కానీ, నార్నూరు మండలంలో కానీ వివిధ మండలాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈ వేతనాల కోసం వచ్చి విజయవంతం చేయాలని ఏఐటీసీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది.